నమస్కారం, నా పేరు లీలాశ్రీ. ఈరోజు మరొక చిటికలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చిటికల పేరేంటో తెలుసా? పిచ్చుక ఆవేశం, పిచ్చుక తొందరి పాటు. సో గదలపల గల్పోదమ్మా, ఇంకెందుకు ఆలస్యం? సో అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో చాలా జంతువులు ఉంటాయి. మనందరికి తెలుసు కదా, అడవిలో చాలా వైల్డ్ యానిమల్స్, గుడ్ యానిమల్స్, చాలా యానిమల్స్ ఉంటాయి. సో మనకి యానిమల్స్తో ఇప్పుడు పక్కన పెట్టి మనం ఓన్లీ యానిమల్స్లో బర్డ్స్లో పిచ్చుకని తీసుకున్నాం. పిచ్చుక అంటే స్పారో. సో ఈ స్పారో మరియు దాని వైఫ్ హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నాయి. ఒకరోజు ఆ ఆ అడవి పక్కనే ఒక విందు భోజనాలు ఏర్పాటు చేస్తారంట. అక్కడ అందరూ టేస్టీ టేస్టీమైన విందు భోజనాలు తింటున్నారు. పిచ్చుకకి వాసన వచ్చిద్దంట. ఏంటిది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన అని ఎగురుకుంటూ వెళ్తుంది. అలా ఆవిడ కూడా వెనకాలే వచ్చిందంట. అప్పుడు అక్కడ పాయసం తింటున్నారంట అందరూ. నాకు ఈ పాయసం తినాలని ఉంది, వండుతావా అంటే సరే సరే వెళ్ళి ఇంగ్రీడియంట్స్ పట్టుకురండి, కావాల్సిన పదార్థాలు పట్టుకురండి అంటే అన్నీ తెస్తాడంట. ఇక అలావిడ పొయ్యి పెట్టి వంట స్టార్ట్ చేసేది. ఇప్పుడు అనుకోబాకండి, ఇది ఇమాజినేషనల్ స్టోరీ. పిచ్చుక ఎట్లా వెళ్ళి ఆ వంట పదార్థాలన్నీ తెచ్చిద్ది అని అనుకోబాకండి, ఇది మన ఇమాజినేషన్ స్టోరీ. సో ఇక్కడ అలావిడ పొయ్యి పెట్టి ఇక వంట స్టార్ట్ చేసేది. ఇక బియ్యం ఉడక పెడతాం మొదలెట్టింది. బియ్యం ఉడక పెట్టాక అలా ఆయన ఏమనడుస్తాడు తెలుసా, అయిపోయిందా నడుస్తాడు. అవ్వలేదు, ఇంకా ఉడకలేదు అంటే సరే అని వెయిట్ చేస్తాడు. మళ్ళా అరుస్తాడంట, అయిపోయిందా నడుస్తాడంట. అప్పుడే అవ్వదండి, ఆగండి కొంచెం సేపు అంటే సరే ఆగుతాడు. ఇక అలా ఆవిడ పాలు పోసి దాన్ని ఉడికిస్తాం, మళ్ళీ మొదలెట్టింది. అయిపోయిందా, ఆకలిస్తుంది అంటే అవ్వలేదు, ఆగండి మీరు కాసేపు బయటికి వెళ్ళరండి అంటే ఎగురుకుంటూ బయటకు వెళ్తాడంట. అప్పుడు ఏమవుతుంది, మన పిచ్చుక వంట చేస్తాం మొదలెట్టిద్ది, చక్కెర వేసిద్ది, ఇక చల్లారాక తింటమే ఆలస్యం. ఇక వచ్చేసి అయిపోయిందా 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 అంటే అలా ఆవిడ అప్పుడే ఆగండి అనబోతుంది. మన పిచ్చుక వెళ్ళి ముక్కు పెట్టేసింది, స్పారో వెళ్ళి ముక్కు పెట్టేసింది. మనం కాలే కాలే దాంట్లో చేపడితే సర్రమని కాలిద్ది కదా, దాని ముక్కు కూడా కాలిందంట. ఇక కోపంలో ఒక్క నెట్టు నెట్టిద్ది, మొత్తం పాయసం నేల మీద పడిపోయింది. ఇక వేరే జంతువులన్నీ వచ్చేసి పై పైన ఉన్న పాయసం మొత్తం తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అని. ఇక గిన్నెలో ఇంత మెలిగిందంట. అలా ఆవిడ పాప మేడుస్తూ పక్కన కూర్చుంటే సరే తినైనా చెప్తానని తింటే అబ్బా అమృతం అంట, చాలా టేస్టీగా ఉందంట. ఆ పాపం చాలా బాధపడతాడంట. అయ్యా అయ్యా అని కొట్టుకుంటాడంట. అలా ఆవిడ చెప్పిద్ది, నీ తొందరపాటే దీన్ని తెచ్చింది, నేను ఎంతో కష్టపడి ఉండాను, నువ్వేమో ఆవేశం తొందరపాటుతో ఈ పని ఎందుకు చేసావు అని తిట్టిద్దంట. ఫ్రెండ్స్, ఇక్కడతో స్టోరీ ఎండ్ అవుతుంది, కానీ ఇక్కడతోనే మొదలవుతుంది. ఎట్లాగో తెలుసా ఫ్రెండ్స్, మనకు కూడా చాలా టైం లైఫ్లో ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతాయి. మనము ఆగలేకపోతాం, నిరీక్షించలేకపోతాం, పేషెన్స్ వహించలేకపోతాం. అప్పుడు మన పేషెన్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఆ టైం కాసేపు డైవర్ట్ అవుతే మనం ఆ టైం చాలా యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు తొందరపాట్లు ఉండబాకండి ఫ్రెండ్స్. తొందరపాట్లు ఆలోచనలు తీసుకుంటే కొన్నిసార్లు అయ్యి ప్రమాదకరమవుతాయి మరియు ఇతరుల్ని చాలా బాధపడతాయి. కోపంలో కూడా ఏ ఆలోచనలు తీసుకోకూడదు, ఏ డిసిషన్ తీసుకోకూడదు. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇట్లా మీ ఫ్రీ గురుకుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.